తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకి సమయం సమీపిస్తూ ఉండడంతో ప్రధాన పార్టీలు ఓటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ క్రమంలోనే గులాబీ పార్టీ కూడా కొన్ని వర్గాలపై స్పెషల్ ఫోకస్ చేస్తోంది. ముఖ్యంగా మైనారిటీ లీడర్ల కోసం గులాబీ పార్టీ అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏ జిల్లాలో ఎవరు బలంగా ఉన్నారో ఆరా తీస్తున్నట్లు సమాచారం. అందుకోసం అన్ని జిల్లాల మంత్రులు ఎమ్మెల్యేల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఆ వర్గానికి చెందిన లీడర్లకు కొన్ని సీట్లు ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఇంకెప్పుడు సడన్ గా మైనారిటీ లీడర్లపై బీఆర్ఎస్ ను ప్రేమ చూపడానికి కాంగ్రెస్ పార్టీ కారణమని ప్రచారం జరుగుతుంది. ఇంతకాలం గులాబీ పార్టీకి అండగా ఉన్న మైనారిటీలు కాంగ్రెస్ కు దగ్గరవుతున్నాయనే సంకేతాలు రావడంతో ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మైనారిటీ గులాబీ పార్టీ పట్ల నెగిటివ్ గా ఉన్నట్లు ఆ పార్టీ నిర్వహించిన పలు సర్వేలో కూడా వెల్లడైనట్లు తెలుస్తోంది. దీంతో అలర్ట్ అయిన సీఎం కేసీఆర్ మైనారిటీలకు దగ్గరయ్యేందుకు ఏం చేస్తే బాగుంటుందని ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీసీ కుటుంబాలకు లక్ష ఆర్థిక సాయం ఇస్తున్నట్లుగానే మైనారిటీలకు సైతం అమలు చేయాలని నిర్ణయానికి వచ్చారు. అందుకే హడావుడిగా మైనారిటీ లీడర్లతో చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. గులాబీ పార్టీలో మొదటి నుంచి మైనారిటీ లీడర్లపై చిన్నచూపు ఉందనే విమర్శలు వస్తున్నాయి. 2014-2018 అసెంబ్లీలో ఒక్క షకీల్ కు మాత్రమే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. కానీ ఆయన క్యాబినెట్లోకి తీసుకోకుండా మహమ్మద్ అలీని మంత్రిగా చేశారు. మజ్లిస్ స్నేహం ఉండడమే వల్ల సొంత పార్టీలోని మైనారిటీలకు పెద్దగా ప్రయారిటీ ఇవ్వడం లేదని విమర్శలు వస్తున్నాయి. కానీ ఇప్పుడు ఆ వర్గం లీడర్లు పార్టీకి దూరం అవుతున్నారనే సంకేతాలు రావడంతో మైనారిటీ లీడర్ల కోసం అన్వేషిస్తున్నారనే టాక్ ఉంది. అయితే ఇప్పటికే మైనారిటీలు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నట్లు ఖాయమైంది. ఈ విషయంపై కారు పార్టీ పెద్దలకి కూడా ఓ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వారి ఓట్లు హస్తం వైపు వెళ్లకుండా కారుకే పడేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. అండ్ యూ వాచింగ్ లవ్లీ టీవీ. మీ అందరూ లవ్లీ టీమ్ కి లవ్లీ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.